రూరల్ ఎమ్మెల్యే కోడన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడన్ రెడ్డి గిరిధర్ రెడ్డి జర్నలిస్టులు రిటైర్డ్ జర్నలిస్టులకు కేంద్రం జాతీయ సంక్షేమ పథకం ప్రవేశపెట్టి ఆదుకోవాలి ఏఐఎన్ఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు డాక్టర్ జి విజయ్ కుమార్ 7వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్లో స్మారకోపన్యాసం జరుగుతుందని నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం మీ చేతగానితనాన్ని గత ప్రభుత్వాల వైఫల్యంగా చూపడం సమంజసమైన సజ్జల వొట్టూరు సంపత్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఇక డిటైల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు ఇది ఒక్కెత్తు అయితే ముఖ్యంగా దళితులపై హత్యలు అత్యాచారాలు అక్రమ కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్ని సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందిస్తున్నారు కానీ దళితులకు మాత్రం ఈ సంక్షేమ పథకాలు అందడం లేదు పై కార్యక్రమంలో జెన్ని రమణయ్య కనపర్తి గంగాధర్ సురేంద్ర ఆనంద్ ఎస్సీసీఎల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనేక ఇబ్బందులు ఎదురవుతారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దళితులతో ముఖ్యమంత్రి అయ్యి ఈ దళితుల మీద అనేక దాడులు చేపిస్తూ అనేక దళితులకు వచ్చే లబ్ధులంతా పోగొడుతూ ఉంటాయి కనీసం ఒక్క మాట కూడా ఒక ముఖ్యమంత్రిగా ఒక్క మాట కూడా దళితుల దోలకు పోవద్దు అనే ఆలోచన ఏ నాయకుడికి చెప్పలేదు అది చెప్పిందిగా చెప్పకపోవడం ఒకరిదైతే ఈరోజు దళితుల గత ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు దళితులందరూ కూడా గతంలో దళితులకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పొలాలు కానీ అదేవిధంగా లోన్లు కానీ కార్లు కానీ జేసీబీలు కానీ అదేవిధంగా విదేశ విద్య తర్వాత మన సోదరులందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ కూడా ఇచ్చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో అన్ని వర్గాలను మోసం చేసినట్లు కూడా దళితులను కూడా రకరకాలైనటువంటి ఆశలు చూపించి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దళితుల్ని పెద్ద ఎత్తున ఆర్థికంగా సంక్షేమ రంగాలు ఈ రాష్ట్రం అమలు చేస్తామని చెప్పి ఆయన పాదయాత్రలో కూడా చెప్పి మోసపోయి ఓట్లేసినటువంటి పరిస్థితి ఒకటి రాష్ట్రంలో ఉన్నది అయితే గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఉన్నప్పుడు కానీ ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితులకి ప్రత్యేకించి మనం ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండేది ఈ రాష్ట్రంలో దళితులకి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో 15% రిజర్వేషన్లు అది విద్య కావచ్చు ఆర్థికంగా కావచ్చు సంక్షేమ రంగాల్లో కావచ్చు అన్ని రకాల్లో కూడా ఉన్నటువంటి ఆ యొక్క నిధుల్ని సక్రమంగా దళితుల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా 15 రకాలుగా ఉండేది అది ఎస్సీ కార్పొరేషన్లో సబ్సిడీ మార్జిన్ పేరుతో ప్రతి 1 లక్ష రూపాయలకి 60,000 సబ్సిడీ మార్జిన్ అని ఉండేది ప్రతి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు దాదాపుగా 1 లక్ష నుంచి 50 లక్షల వరకు కూడా ఎన్ఎస్ఎఫ్డిసి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉండేది ఎన్ఎస్కేఫ్డిసి అని చెప్పి స్కావిల్స్ వర్కర్స్ కూడా ట్రాక్టర్లు కానీ రకరకాల వాహనాలతో 50 లక్షల వరకు కూడా ప్రత్యక్షంగా రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది దళితులకి భూమి కొనుగోలు పథకాలు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉన్నది అది
आर्थिक रूप में वेस्ते मुख्य दलित हत्या अत्याचार अक्रम के आर्थिक इबंधे युव संक्षेम पथका अन्नी वर्ग काी सप्लाई कॉर्पोरेशन एसएल की सहाय से वाल आर्थिक बलोतम चेयल अट्ठे एससी कॉर्पोरेशन निर्विरामें गत नारा चंद्रबाबुना इनोवा कार्य इधिवस कार लक्ष नीचे पद लक्ष लोन आर्थिक बलोतम से एससी कॉर्पोरेशन ईडी स्टाफ पैस्थ रूप में गतमी वेरिफिकेशन बैंक तिगी वाल लब्धि चकूर्चेवा रिकवरी आफीसर् फैना आफीसर्ग रिकवरी कोसम जो अंत दारण एससी कॉर्पोरेशन तैयार मुख्य मरक मोसा की तेरती वैएस पार्टी अदे राष्ट्र मत एल एन वेल रूल इन करंट कनेक्शन वीडियो एससी एसटी की लक्षा तौब मूड वेल कनेक्शन वीटों एंत दारणमेंटे एससी अंत पड़ने अरुंधति अंटे अरुंधति वाड़ने मालमाधिक अर्जुन वाड़ अरुंधति वाला बैठ वे उनेशन तोगीमन दाने पंदा इवे कनेक्शन एससीस इधंत दारणमेंटे मत मोसा की तेरती एल एडी अंदर इंदे उ एक् कने तोगे हत्यू अत्याचार लेटेस्ट मैं चूसा दलित मा सोदर ने हत्य चेसे अनंत बाबा एमएलसी वो हत्य चेस्ते राजभोगी एंत दारण एंत दुर्घन स्थित परामर्शिस्ट मा नायक एम एस राजुगारी हास्पिटल चर्चा अंतका निपड़ में सोदर जैसे मा जातीय प्रधान कार्यदर्शि रविचंद्र गारे अरेस्ट इटंती दारण इंत दुर्मार्गन ओक प्रभुत्व विधि विधान मारे जनाल मारपचि आ मारपे मन महानाट मैं चूसा एंत मारपंटे महानाट चूसा उदाहरण चाल मंद वैसी नायक इलाकने दुस्थित दिगदारे काबट्टी प्रभुत्व मंड वैखर मारे दलित अनवी पड़ोर का सहित भरीष्ठ इदे विधा को सिद्धि राष्ट्र दलित अन्नी विधाल गत ప్రభుత్వాల వైఫల్యంగా చూపడం సమంజసమైన సజ్జల గత 20 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలను నిందిస్తున్న మీరు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పడుతున్నారా సజ్జల వ్యాఖ్యలు విద్యార్థులను అవమానించడమే అని ఒట్టూరు సంపత్ యాదవ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అన్నారు మొన్న 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్ వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి गत इरवे चयन इपड़े वीडेद अद्भुता अद्भुता अरवे तुम शात मंदे विद्यार्थी पास अव अरवे तुम अरवे तुम शात विद्यार्थी पास अवमानक प्रभुत् पक्न पेटी मसीपूसी मारेकाय से चंद गत इरवे प्रभुत् प्रभुत् माल प्राक्टिस प्रोत्साहन कॉर्पोरेट विद्य ने प्रोत्साहन क्वेश्चन पेपर लीकेज प्रोत्साहन निजा बाधाक अंत दाने बटी चूस्ते इप्ड दादापुर इंजनीर डाक्टर अंदर वो ग्रूप वन ग्रूप टू पयारो वीर अवमान का सज्जल प्रश्न तौड़को मी तपल गत प्रभुत्मक तोस्तार विद्यासंस्थ पूर्ति
విద్యాశాఖ పూర్తిగా గోరమైపోయే పరిస్థితుల్లో మీరు మంత్రిని మార్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఫల్యాలు అన్నిటికీ కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ కారణం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని చెప్పేసి విద్యాశాఖను మార్చి వేరే శాఖ కేటాయించడం నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు 71 స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో 0% పాస్ అయ్యారంటే అది మీకు సిగ్గుగా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైనా కనీసం విద్యాశాఖకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించడం లేదు? ఇంతకుముందు పాస్ అయిన ఒక 2 సంవత్సరాలు గత సంవత్సరం తీసేసేయండి, ఈ సంవత్సరం, గత సంవత్సరం 2 సంవత్సరాలు కూడా స్కూళ్లు సరిగ్గా లేవు, కరోనా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఏ రోజైనా సరే విద్యాశాఖ మీద మీరు కూర్చొని సమీక్షలు జరిపి కనీసం మీరు ఉపాధ్యాయులతో ఏమైనా ఇంటరాక్ట్ అయింటే బాగుండేది, ఎప్పుడు జరపలేదు. మీకు మాత్రం ఎంత సేపటికి మీ వైఫల్యాన్ని పక్కన పెట్టుకోవడం, గత ప్రభుత్వాల మీద రుద్రం లేదు, కార్పొరేట్ వ్యవస్థని మీరేదో బాగుపరుస్తున్నట్టు అంటే మీరు దాని గురించి చీల్చి చెండాడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉత్తీర్ణ శాతం చూస్తే కార్పొరేట్ విద్యార్థులు మాత్రమే ఎక్కువ శాతం పాస్ అయ్యారు. నాడు నేడు కార్యక్రమం చేశారు, మేము ఓహో ఆహో అన్నట్టు చేశా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నాడు నేడు కార్యక్రమం పేరుకి ప్రజాకర్షణ పథకంగా మిగిలిపోయింది, మీకు ధనార్జన పథకంగా మిగిలిపోవడానికి మాత్రమే ఉపయోగపడింది. అమ్మఒడి చూస్తే మీరు ఓన్లీ ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే కార్యక్రమంగా అమ్మఒడి మిగిలిపోయింది. ఎందుకు ఇస్తున్నామే అమ్మఒడి? ఈరోజు విద్యార్థుల శాతం ఏంది? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సజ్జనరామకృష్ణ నాయుడు గారు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని పక్కన పెట్టి మీరేమన్నా చేయగలిగితే ఆదిమూలపు సురేష్ ని ఇమీడియట్ గా ఇప్పుడున్న మంత్రిశాఖ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ, సజ్జల అన్ని తెలిసిన సజ్జల, ఈ ప్రభుత్వానికి ఈరోజున్న మార్కులు 69%, ఏదైతే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నా 2 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో అది మీకు బాధగా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ వైఫల్యాల్ని మీ తప్పిదాల్ని విద్యార్థుల మీద కరుద్ది నిజంగా విద్యార్థులు జీవితంతో ఆడుకుంటున్నారు. ఈరోజు 35 మార్కులు పాస్ కావాల్సి వస్తే కొంతమంది పిల్లలకి 11 మార్కులకి పాస్ ఇచ్చారు, 17 మార్కులకి కొంతమంది పాస్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా తప్పులు మీవి కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు మాని విద్యా వ్యవస్థ మీద మీరు ఇప్పటికైనా పూర్తిగా దాని మీద అవగాహన చేసుకుని విద్యాశాఖ పనితీరు బాగుండేటట్టు చూడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ జి విజయ్ కుమార్ 70వ వర్ధంతి సందర్భంగా జూన్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్ నందు స్మారకోపన్యాసం జరుగుతుందని డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి శేషారెడ్డి ట్రస్ట్ మెంబర్ అబ్బాయి రెడ్డి బ్రహ్మం శేషయ్య మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు టౌన్ హాల్లో విజయ్ కుమార్ 70వ వర్ధంతి సందర్భంగా జస్టిస్ చంద్రకృష్ణస్వామి రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ చెన్నై ప్రధాన వక్తగా భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కు మత స్వేచ్ఛ జీవించే హక్కు అనే అంశాల మీద చంద్ర ఉపన్యాసం ఉంటుందని విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, అనేక మంది మేధావులు విజయ్ కుమార్ అభిమానులు పాల్గొంటారని తెలిపారు. పై కార్యక్రమంలో న్యాయవాది కెవి శేషయ్య, ఎం బ్రహ్మం, అబ్బాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా లిఖించబడిన భారత రాజ్యాంగం ఇవాళ మోగబోయింది. భారత రాజ్యాంగం యొక్క పీఠికలో భారత ప్రజలమైన మేము అని, భారత రాజ్యాంగం యొక్క సంక్షిప్తతని మనం రాసుకున్నాం. ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నాయని, భిన్న జాతులున్నాయని, భిన్న భాషలున్నాయని, ఈ దేశంలో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చని, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించవచ్చని, సర్వమత సమానత్వం అని భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ దేశంలో మత విద్వేషం రాజ్యమేలుతుంది, పరమత సహనం అనేది అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో చర్చిల మీద, మసీదుల మీద అక్కడ ఆ విగ్రహం ఉందని, ఇక్కడ ఈ విగ్రహం ఉందని, దేశం ఒకే దేశమని, ఒకే భాషని రకరకాలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంది. అట్లాగే హనుమంతుడు దళితుడని, హనుమంతుడు ముస్లిమని,
గాంధీ నెహ్రూలు వీళ్ళు ముస్లింలకు సంబంధించిన వారని ముస్లిం సంతతని పక్షి అబద్ధాలు విష ప్రచారాన్ని ఇవాళ మనం సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తున్నాం. నిన్నగాక మొన్న గల్ఫ్ దేశాలు భగ్గును మండినాయి. మహమ్మద్ ప్రవక్తను గురించి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారని చెప్పని గల్ఫ్ మొత్తం కూడా భగ్గుమంది. ఈ భారత దేశ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఉన్నారు, తలదించుకున్నాడు, క్షమాపణ చెప్పారు. ఇట్లా విద్వేష ప్రసంగాలు ఇవాళ మనం ప్రతినిత్యం చూస్తున్నాం. మరి భారత రాజ్యాంగం ఏమైపోయింది? ప్రశ్నించిన మేధావుల్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వాళ్ళు నిర్బంధించడం, సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధించడం, బెయిల్ కూడా లేకుండా చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ దేశంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొని ఉన్నది. అది ప్రతిపక్ష పార్టీలు కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీలు కానీ ఏవి కూడా ఈ విద్వేషాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. ఒక భయోత్పాదక వాతావరణం అనేది ఇవాళ నెలకొని ఉన్నది. కాబట్టి ఈ భయోత్పాదక వాతావరణాన్ని ఏది 12వ తారీఖున సాయంత్రం 5 గంటల నుండి నెల్లూరు టౌన్ హాల్లో విజయ్ కుమార్ 7వ స్మారక ఉపన్యాసం జస్టిస్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు చెన్నై గారి చేత స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్మారక ఉపన్యాసం యొక్క అంశం వచ్చి భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు, మత స్వేచ్ఛ, జీవించే హక్కు అనేటువంటి ఈ అంశం మీద వారు ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగ మొత్తం సభకి ఎక్కువ మందిని మేము ఆహ్వానించాం. ఈ సభకి ఎస్వి యూనివర్సిటీ మన విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు అనేటువంటి కృష్ణారెడ్డి గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ సభకు మేము అన్ని పార్టీ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకుల్ని, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, టీచర్ల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు విస్తారంగా అందరినీ మేము ఆహ్వానించాం. మా ఉద్దేశం ఈరోజు నెల్లూరులో కానీ మొత్తం ఇండియాలో కానీ లౌకికత్వం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి జీవన సవంతిగా ఉన్నది. అక్కడే నెల్లూరులో కూడా లౌకిక విలువలు, లౌకికత్వం అనేటువంటిది చాలా బలంగా ఉన్నది. అయితే అనేక కారణాల చేత అలా సెక్యులర్ వాయిస్ బలంగా వినిపించుకోవడం అనేది అవసరం అన్న ఉద్దేశంతో ఒక సెక్యులర్ వాయిస్ని ఒక బలమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ మనం వినిపించేందుకు, అదేవిధంగా ఈ అంశం మీద న్యాయకోవిధులైనటువంటి ప్రజా న్యాయమూర్తి చేత అనేక వివరాలు ప్రజలకు తెలియజేసేందుకు మేము ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ సభను జయప్రదం చేయడం ద్వారా ఇక్కడ నెల్లూరులో ఒక బలమైనటువంటి సెక్యులర్ వాయిస్కి, సెక్యులర్ శక్తులకి ఊతంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకు మీ ద్వారా అందరూ ఈ సభకు ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. కొందరు కంగణం కట్టుకున్నారనే విషయం మీకు తెలుసు. అదేవిధంగా ప్రజలకి జీవించే హక్కు ఉంది. వాళ్ళు ఆహార విధానాల్లో కానీ, దేశ భాషల్లో కానీ, వాళ్ళు చదువుకోవాలన్నటువంటి భాషలో కానీ వాళ్ళకి పూర్తి హక్కు ఉండాలి. వాటికి కూడా ప్రమాదం ఉంది. కాబట్టి మేము మొట్టమొదటిసారిగా ఈ నెల 12వ తేదీ నెల్లూరు టౌన్ హాల్లో భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, మత స్వేచ్ఛ, జీవించే హక్కు మీద ప్రముఖ న్యాయమూర్తి చంద్ర గారు ప్రధాన ఉపన్యాసకుడుగా ఆయన వస్తున్నారు. కాబట్టి నెల్లూరు పట్టణంలో ఉండే ప్రజాస్వామ్య ప్రియులు, విజయ్ కుమార్ అభిమానులు అందరూ ఈ సభలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయటం ద్వారా ఇది ఒక విజయ్ కుమార్ ట్రస్ట్ ఒక నూతన వరవాన్ని ప్రారంభించింది. ఇది విశ్వాసంగా ప్రజల్లోకి పోయి అభివృద్ధి చెందాలనే కోరికతో మేమందరం దీన్ని ఏర్పాటు చేసినాం. దీనికి ప్రజల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. మిత్రులారా, డాక్టర్ విజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ప్రముఖ వైద్యుడుగానే కాకుండా
ప్రజా ఉద్యమకారుడుగా నెల్లూరు జిల్లా ప్రజలకు చిరకాల పనిచేస్తాడు. ఆయన 12వ తేదీకి పోయిన నెల 12వ తేదీకి 28వ తేదీకి ఆయన చనిపోయి ఆయన హత్య చేయబడి 7 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఆ కూడా 7వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించింది. కానీ ట్రస్ట్ ఇంతవరకు ఆయన మరణించిన తర్వాత ఆయన ఆస్తి పోస్తుల్ని తల్లి ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ట్రస్ట్గా ఏర్పడి ఆయన జీవితాశయమైన ప్రజలకి అత్యంత తక్కువ ధరతో మెరుగైన వైద్యం అందజేయాలనే కార్యక్రమం భాగంగా ట్రస్ట్ గత 7 సంవత్సరాలుగా తన శక్తి మీద కృషి చేసింది. అయితే తర్వాత విజయ్ కుమార్ ఆశయం కేవలం వైద్యమే కాదు, కొన్ని ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. సారాయి ఉద్యమం, అక్షరాజ్య ఉద్యమం, పర్యవేక్షణ ఉద్యమం, అనేక ఉద్యమాల్లో ఆయన పాలుపంచుకున్నాడు. ఈ ట్రస్ట్ కేవలం ఆసుపత్రికే పరిమితం కాకుండా ఆయన 2వ ఆశయం అయినటువంటి ప్రజా సమస్యల మీద కూడా కొంత పనిచేయాలనే ఉద్దేశంతో మేము 28వ తేదీ ఆయన స్మారక ఉపన్యాసం ఇప్పించాలని ప్రయత్నం చేస్తే ప్రధాన భక్త ప్రముఖ న్యాయమూర్తి ప్రజా న్యాయమూర్తిగా పేరు పొంది ఇటీవలే ఉద్యోగ విరమణ చేసినటువంటి ప్రముఖ న్యాయమూర్తి చందు చేత ఉపన్యాసం ఇప్పించాలనుకుంటే అది వీలుగాగా ఈ నెల 12వ తేదీ విజయ్ కుమార్ స్నాతక ఉపన్యాసాలు ఇచ్చేదానికి ఆయన అంగీకరించినాడు, ఆయన వస్తున్నాడు. మేము మా ట్రస్ట్ కార్యకలాపాల్లో ఈసారి మొదటగా దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని, దాని స్థానంలో అభివృద్ధి నిరోధక మనోధర్మ శాస్త్రాన్ని పాలకులు ప్రయత్నిస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనూ, అదేవిధంగా ఎప్పుడైతే భారత రాజ్యాంగానికి తోడ్లు పడ్డాయో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా పోతాయనే ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల గురించి, అదేవిధంగా ఈరోజు అత్యంత ప్రమాదంలో పడి ఉన్నాం మత స్వేచ్ఛ, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తాను విశ్వసించిన మతాన్ని అతను స్వీకరించవచ్చు, ఆ మతాచారాలని అతను కొనసాగించవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అర్హులైన పాత్రికేయులకి కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం, ఆరోగ్య బీమా కల్పించాలని, ఈ విషయంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా స్పందించకుండా కాలయాపన చేస్తున్నందున ప్రధాని వెంటనే స్పందించి ఈ విషయంలో సహాయం చేయాలని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఏఐఎన్ఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో జర్నలిస్టుల సంక్షేమానికి వారిపై జరుగుతున్న దాడులకు చట్టాలున్నా సరిగ్గా అమలు జరగటం లేదని, భవిష్యత్తులో చట్టాలను మరింత పటిష్టంగా అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు. దశాబ్దాల పాటు ప్రముఖ మీడియా హౌసుల్లో పనిచేసి రిటైర్ అయిన అనేక మంది పాత్రికేయులకు పెన్షన్ సదుపాయం లేక వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అలాంటి రిటైర్ అయిన జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ ఆరోగ్య బీమా పథకాలు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం అవలంబిస్తుండగా కొన్ని రాష్ట్రాలు అస్సలు పట్టించుకోవడం లేదని, కనుక ఒకే విధానం ద్వారా కేంద్రమే జాతీయ స్థాయిలో పాత్రికేయుల సంక్షేమానికి దేశవ్యాప్తంగా ఆజాదీక అమృత మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో చర్యలు వెంటనే తీసుకుని జర్నలిస్టులకు
రిటైర్డ్ జర్నలిస్టులకు భరోసా పథకం ప్రవేశపెట్టాలని పూర్ణచంద్రరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఒక వార్తా సంస్థ సుమారు 60 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆ సంస్థలో ఆర్థిక సమస్యలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ సంస్థను జాతీయం చేసి ఉద్యోగులను ఆ సంస్థకు చెందిన మరియు ఏళ్ల తరబడి లీజుకు ఇచ్చిన 100 కోట్ల విలువైన ప్రముఖ నగరాల్లోని స్థలాలు పరుల పాలు కాకుండా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేంద్ర ఆయా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పెద్ద పత్రికలకు జారీ చేస్తున్న ప్రకటనల సారాంశాన్ని చిన్న పత్రికలకు వార్తలుగా రాసి మారుమూల గ్రామాల పాఠకుల దృష్టికి నిస్వార్థంగా తీసుకెళ్తున్నాయని, అయితే వాటికి కేంద్రం డిఏవిపి ద్వారా నిబంధనలు ప్రకటనలు సడలించి నెలకొక ప్రకటన జారీ చేసేలా చర్యలు చేపట్టి చిన్న మధ్యతరహా పత్రికలను ఆదుకోవాలని పూర్ణచంద్రరావు కోరారు. త్వరలో అస్సాం రాజధాని గౌహతిలో నిర్వహించి తలపెట్టిన ఏఐఎన్ఈఎఫ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఈ అంశాలు కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నట్లు పూర్ణచంద్రరావు ఈ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ టక్కెమిట్టలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ టెక్కెమిట్ట రోడ్డు ఎత్తుపల్లాల్లో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, ఈ రోడ్డును సరిచేసే ప్రక్రియలో సోమవారం నుండి ప్రారంభం చేస్తున్నామన్నారు. 20 రోజులలో పూర్తవుతుంది అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. టెక్కెమిట్ట పావని హోమ్స్ మురికినీటి సమస్యను స్థానికులు చెప్పిన వెంటనే పూడికలు తీసి పరిష్కరించడం జరిగింది. టెక్కెమిట్టలో 90 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ల నిర్మాణాలు 15 రోజుల్లో ప్రారంభమవుతాయన్నారు. పై కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, 38వ డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి రాజేష్, స్థానిక వైసీపీ నాయకులు సందాని రియాజ్, అశోక్ ఖలీల్, శారదా అలీం, ఫరీదా ప్రియా, హ్యూమియా గౌరీ, నందారెడ్డి, సహీనా తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నుంచి టెక్కెమిట్టకి వెళ్ళే దారి, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నుంచి టెక్కెమిట్టకి వెళ్ళే దారి, ఈ దారిలో ఎత్తు పల్లాలు ఇష్టారాజ్యంగా ఉండటం వల్ల ఇటీవల కాలంలో అనేక యాక్సిడెంట్లు ఇక్కడ జరిగాయి. అదృష్టవశాత్తు తీవ్రమైన యాక్సిడెంట్లు జరగలేదు. దేవుడి దయవల్ల అనేక రకాల యాక్సిడెంట్లు జరిగాయి. చాలామంది స్కూటర్లు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా కొన్ని ఆటోలు ఇక్కడ పట్టడం జరిగే పరిస్థితి. అనేక మంది ఫోనుల ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఈ యొక్క సమాచారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, వారి భర్త దాసర్ రాజేష్, ఈ డివిజన్ నాయకులు కూడా ఏదైతే మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నుంచి టెక్కెమిట్ట వెళ్లే దారిలో ఎత్తు పల్లాల రోడ్డు వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని, దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, సోమవారం రోజే పనులు ప్రారంభిస్తాం. సోమవారం రోజు పనులు ప్రారంభించి 20 రోజుల్లో ఈ ఎత్తు పల్లాల రోడ్డుని సమం చేసి ఇక్కడ భవిష్యత్తులో వాహనదారులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని, సోమవారం రోజే, ఈరోజు గురువారం, శుక్ర శని ఆది సోమవారం రోజే ఇక్కడ రోడ్డు పని ప్రారంభమవుతుంది. 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎత్తు పల్లాలు లేనటువంటి, వాహనదారులకి ఇబ్బంది లేనటువంటి, ప్రజలకి ఇబ్బందులు లేనటువంటి ఒక చక్కటి దారిని ఇక్కడ నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పావని హోమ్స్ ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువ మురికి నీళ్లు నిల్చుండే పరిస్థితి. ఇటీవల స్థానిక కార్పొరేటర్ దాసర అమృత, దాసర రాజేష్ జోక్యం చేసుకుని కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలతో అక్కడ సిల్ట్ను కూడా పూర్తిగా తీయించివేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మనం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక కార్పొరేటర్లకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, లేదా నేరుగా నాకు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ పెట్టినట్లయితే నా పరిధిలో ఉన్న ఏ సమస్యనైనా చిత్తశుద్ధితో అంకితభావంతో పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తానని, కొన్ని సమస్యలు పరిష్కారం కానప్పుడు ఏ కారణంతో పరిష్కారం కావో తెలియచేస్తానని, అంతిమంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ఎమ్మెల్యేగా, ఫోన్ కాల్కి సైతం స్పందించే ఎమ్మెల్యేగా, పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉండటం నాకు ఇష్టమని తెలియజేస్తూ, రూరల్ నియోజకవర్గ ప్రజలందరి సహాయ సహకారాలతో పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా జరగకుండా సంక్షేమ పథకాల అందజేతలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల సాధనలో కానీ, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కానీ చిత్తశుద్ధి గల ఎమ్మెల్యేగా కష్టం చేస్తానని, ఎక్కడ ఎవరు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయొచ్చని, వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చని, టెక్స్ట్ మెసేజ్ పెట్టొచ్చని, పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. డివిజన్లో చేతి టెక్కెమిట్ట ప్రాంతంలో శాసనసభ్యులు శివరెడ్డి గారు,
అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సంస్థ గారితో కలిసి పర్యటించడం జరిగింది. తెక్కిమిట్ట ప్రాంతం అత్యధిక నివాసం ఉంటున్న ప్రాంతం, డ్రైన్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇవన్నీ పరిస్థితిని చూసి శాసనసభ్యులు శివరెడ్డి గారు 90 లక్షల రూపాయలతో డ్రైన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ ఉప్పు నీళ్లు నిలబడుతున్నాయో పావని అపార్ట్మెంట్ దగ్గర, దానికి సంబంధించి 100,000 రూపాయలతో కూడా ఎత్తన్ డ్రైన్ తీసి ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా అండర్బ్రిడ్జ్ నుంచి తెగ్గమెట్టుకు పోయేటప్పుడు ఏదైతే ఈ స్లోపు సరిగ్గా లేదో, దీనివల్ల ముఖ్యంగా టూ వీలర్ ఎవరైతే పోతున్నారో చాలా ఇబ్బందులు ఎదుర్కొని వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన తర్వాత తక్షణమే దీని మీద ఈరోజు పర్యటించి అధికారులకు ఆదేశించి ఈ పని అంతా కూడా 20 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఆదేశించారు. సోమవారం రోజు వారు స్టార్ట్ అవుతుంది. దాదాపు ఈ పని పూర్తి చేయడానికి 500,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఒక 30-40 మీటర్లు నుంచి లోపు తీసుకొని వాహనదారులకి టూ వీలర్స్కి కానీ ఫోర్ వీలర్స్కి కానీ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈ రోడ్ని కంప్లీట్ చేస్తామని చెప్తూ, ఇంకా కూడా ఈ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో ట్రైన్లు రోడ్లు ఉన్నాయి, అవి కూడా రాబో 2 సంవత్సరాల్లో తొందరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. 10వ తరగతి విద్యార్థులతో తేదీప జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ సమావేశంలో వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లో ప్రత్యక్షమయ్యారు. దీన్ని గమనించిన లోకేష్ బాబు సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా పర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఉందో వారికి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతకానితనమని, జూమ్లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తీక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వం చేతకానితనాన్ని ఎండగడతానంటూ లోకేష్ ఆ సమావేశాన్ని కొనసాగించారు. ఆత్మీయుల సమక్షంలో బాజ భజంత్రుల నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమాబిందు స్వీయ వివాహం చేసుకుంది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో అన్నీ ఉన్నాయి కానీ ఒక వరుడే లేరు. ముందుగా అనుకున్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమ ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గుజరాత్లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఇందుకు తొలుత గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు జూన్ 11న ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే ఆమె వివాహం వివాదాస్పదంగా మారింది. క్షమా తీరును తప్పుబట్టిన కొందరు రాజకీయ నేతలు ఆమె పెళ్లిని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే 2 రోజుల ముందే అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే క్షమా నేడు వివాహం చేసుకుంది. ఇంతవరకు ఎవరి క్షమాబిందు అనుకుంటున్నారా? గుజరాత్లోని వడదోరకు చెందిన క్షమాబిందు సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా తల్లి అహ్మదాబాద్లో ఉంటున్నారు. తమ కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు ఆమె ఇష్ట ప్రకారం సరే అన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. స్నేహితుల సమక్షంలో జరిగిన క్షమా పెళ్లికి వారు వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లలో ఉండే సదుపాయాలు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా ఉంటున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నాడు నేడులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో 59.43 లక్షల రూపాయలతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధునికీకరణ పనులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 17.30 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన కాంపౌండ్ వాల్ను ప్రారంభించారు. అనంతరం 24 లక్షల రూపాయలతో నిర్మాణం చేసే అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాలతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాసనసభ్యులు వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, అనపర్తి మండలం వైస్ ఎంపీ పులగం బులిరెడ్డి, కుతుకులూరు గ్రామ సర్పంచ్ హేమ తులసి, ఉప సర్పంచ్ సభ్యుల నాగిరెడ్డి, ఎంపీటీసీ సత్తి దొరయ్యరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ పడాల హరి సాయికృష్ణారెడ్డి, హెచ్ఎం ఆదినారాయణ రెడ్డి, అనపాలమ్మ కమిటీ చైర్మన్ పులగం వీరవెంకట సత్యనారాయణ రెడ్డి, స్కూల్ కమిటీ సభ్యులు నల్లమిడి సత్యనారాయణ రెడ్డి, చిర్ల రమణారెడ్డి, పడాల తమ్మిరెడ్డి, పడాల దుర్గారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ టెక్కేమిటలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోడనరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడనరెడ్డి గిరిధర్ రెడ్డి జర్నలిస్టులు రిటైర్డ్ జర్నలిస్టులకు కేంద్రం జాతీయ సంక్షేమ పథకం ప్రవేశపెట్టి ఆదుకోవాలి. ఏఐఎన్ఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు. డాక్టర్ జి విజయ్ కుమార్ 7వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్ హాల్లో స్మారకోపన్యాసం జరుగుతుందని నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం. మీ చేతగానితనాన్ని గత ప్రభుత్వాల వైఫల్యంగా చూపడం సమంజసమేనా? సజ్జల ఒట్టూరు సంపత్ యాదవ్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఎస్సీ సెల్ నేతల ఆధ్వర్యంలో మీడియా సమావేశం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.